ఒత్తిడితో చేస్తున్నారు రోజు పర్వాలేదు, ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఎంటైర్ పార్టీ కలిసింది. ఇది ఎట్లుంటుందంటే ఫెయిల్ అయ్యే పరీక్షకు బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి విద్యార్థి లేదా మంచి ఇది స్కోర్ చేసే విద్యార్థి ఉత్సాహంగా ఎట్లా పోతారు, ఏమి చేయలేని ఎగ్జామ్ అంటే భయపడతారు. టీడీపీ లాంటి వాళ్ళు ఇంకొకరు అయితే భయపడాలి. మా పార్టీలో ఉండేవాళ్ళు పోతుంటే రిసెప్షన్ చూస్తే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ఇన్నాళ్ళు ఈ నాలుగేళ్లలోనే దశాబ్దాల్లో జరగండి కళ్ళ ముందు కనపడుతుంది, సహకారం అయింది. దీన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఎంతకంటే రాజకీయాల్లో ఉండేవాడికి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్లకు వేరే ఆనందం కలిగించే విషయం ఉంటుందని నేను అనుకుంది. ఇట్లా డైలాగ్ లో చంద్రబాబు వాళ్ళు ఎవరు రాయించుంటారో అది పలుకుతుంటారు, లేదా సినిమా స్టార్ కదా ఆ స్క్రిప్ట్ లో ఏముంటే దాన్ని చెప్తాడు తప్ప దాని గురించి ఆయన కోసి ఇది ఉంటుందని అయితే నేను అనుకోవట్లా. ఆయన అనే రెండు ఈ రోజు కాదు ముందే అన్నాడు, చాలా సీరియస్ లోగానే ఒకటి ఇచ్చాడు. ఏమని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేది నా పవిత్ర కర్తవ్యం అన్నాడు. అక్కడే తన ఇంటెన్షన్ అనేది చంద్రబాబును తీసుకొని రావాలనేది, నేను ముఖ్యమంత్రి కాదలుచుకోలేదన్నాడు. అక్కడే ఆయన పెద్ద స్లోగను పెద్దది ఏదన్నట్టు అక్కడే ఇచ్చేశాడు స్టేట్మెంట్, నేను ముఖ్యమంత్రిని కానన్నాడు తను. లేదా అందరి బీజేపీతో సహా అందరు సపోర్ట్ చేయాలన్నాడు దీనికి, ఏది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నాడు. ఇవన్నీ కలిసి ఎవరిని సీఎం అవుతారంటే ఇంకా ఆటోమేటిక్ చంద్రబాబు అవుతాడు. అదే కదా అని ఉద్దేశం అంటే దాన్ని ఎక్కడ ఖండించడం కూడా ఖండించట్లేదు. అది పెద్దది పొలిటికల్గా ఆయన తీసుకున్న ఇచ్చిన స్లోగన్ కానీ ఇంకోటి కానీ. అక్కడే తన దివాలా కోతనము అసలు ఒక తన ఒక పొలిటీషియనే కాదు, తన ఒక పెయిడ్ ఇది అనేది అక్కడే అర్థమవుతుంది. ఎలాంటప్పుడు వీటికే ఉంది ఏదో స్క్రిప్ట్లో డైలాగ్ లాగా ఉంటే దానికి ఎవడో సోషల్ మీడియా మా వాళ్ళు ఎవరు పెట్టేస్తున్నారు, హలో ఏపీ బై బై పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ అనేది పెట్టేస్తున్నారు. అసలు ఈ మామూలుగా సోషల్ మీడియాలో నడవడానికి పనికొస్తాయి, ఒక సీరియస్ పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ మాట్లాడాల్సిన మాటలు కాదని. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ముగ్గురు మాట్లాడుతుంది అంత లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది రాష్ట్రంలో. మీరు ఆ స్కీమ్ గమనిస్తే వాళ్ళది ఈనాడు ఆంధ్రజ్యోతి టీడీపీ పవన్ కళ్యాణ్ ఎట్సెట్రా 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 కమ్యూనిస్టులో కొంతమంది లేదా కమ్యూనిస్టులో పూర్తి ఆగనకంగా ఉండేవాళ్ళు జడ శ్రవణ్ కుమార్ అని ఎవరో పార్టీ వీళ్ళు పెట్టించిన వ్యక్తితో సహా వీళ్ళందరికీ తయారయ్యే అజెండా అంతా కూడా ఈసారి గతంలో కంటే పూర్తిగా ఈ మీడియా సంస్థలనే తయారవుతుంది అనే నా ఉద్దేశం. ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా దాటి వెనకండే తోకలు వీళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో దీన్ని తీసుకుని మోయడమే వాళ్ళ పని అవుతుంది. దానికి అవసరమైన థాట్ ప్రాసెస్ చంద్రబాబు దగ్గర నుంచి రావచ్చు తెలియదు, ఇక్కడ తయారవుతుంది అక్కడ పోతుంది. పోగానే మీరు గమనిస్తే ఎక్కడో పల్లెలో మారుమూలు ఏదన్నా జరిగినా అంతకుముందు ఎక్కడో సింగిల్ కాలం ఉండేది, ఈరోజు అది పెద్దది వార్తవుతుంది, పెద్ద స్టోరీ వస్తుంది, దాని మీద ఉద్యమాలు, దాని మీద చంద్రబాబు నాయుడు ట్వీట్ వస్తుంది, లోకేష్ ట్వీట్ వస్తుంది, పవన్ కళ్యాణ్ ట్వీట్ వస్తుంది. అలాంటివి ఐదు కాగానే గవర్నర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇస్తారు, ఇంకా ప్రెసిడెంట్ దగ్గరికి పోతున్నారు లేదు పోతారేమో తెలియదు. ఇది ఎంత జరగగానే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి ఎక్కడికో ఇస్తారు. ఇదంతా అయ్యేసరికి రాష్ట్ర మొత్తం శాంతి భద్రతలు మొత్తం లేవు, ఆర్టికల్ పాలన పెట్టాలని చెప్పేసి చెప్తారు. ఇది ఒక స్కీమ్ ప్రకారం నడుస్తుంది. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఏ సొసైటీలో అయినా ఎంత గవర్నమెంట్ ఉన్నా కూడా అవాంఛనీయమైనవి ఇండివిజువల్గా ఎక్కడో జరిగేవి జరుగుతుంటాయి. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఎక్కడో ఏదో జరిగితే ప్రతి వ్యక్తి దగ్గర నేను పోలీసుని పెట్టలేను కదా అని ఈయన అన్నాడు, అలాగే పుష్కరంలో చనిపోతే కుంభమేళలో చనిపోలేదా అన్నాడు. ఆయన పెద్ద మనిషి తన పవర్లో ఉన్నప్పుడు అదే అన్నాడు. మేము అది కూడా అన్నట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేశారు, మహిళల మీద ఎలాంటివి జరగకుండా దిశ యాక్ట్ తీసుకొచ్చారు. దాని అది ఇంకా దీంట్లోకి రాకపోయినా దాని ఇంప్లిమెంటేషన్లో అయితే ఫాస్ట్గా ఉన్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పనిచేస్తున్నాయి. అలాగే మహిళా పోలీసులను పూర్తిగా సచివాలయాలు కటాయి చేశారు. అంటే వ్యవస్థను పటిష్టం చేయడము, ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ రెండు చేయడం ద్వారా ఎంకరేజ్ చేయడం. ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే ఇంతకుముందు బయటకు వచ్చేది కాదు, కంప్లైంట్ బయటకు వస్తుంది, దానికి సొల్యూషన్ కూడా ఇమీడియట్ చూడడం పోలీస్ స్టేషన్ నుంచి, ఈ మొత్తం మెషినరీని ఇది చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు గంజాయి ఇలాంటివో అసలు లేకుండా వాటిని ఎరాడికేట్ చేసి ఇప్పుడు పైన ఇంతకుముందు తూతు మంత్రంగా నడిచే వాటిని అసలు ఆ పంటనే లేకుండా ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ లైఫ్ కూడా మార్చడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి జీవనోపాధి ఇంకో రకం కల్పించడానికి ఆ ఏరియాలో ఎక్కడైతే పండిస్తున్నారో. ఇది సిన్సియర్ అటెంప్ట్, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అటెంప్ట్ ఇక్కడ చేస్తున్నారు.
దాని ఫలితాలు మీకు రెండు మూడింటిలో కనిపిస్తాయి. కంప్లైంట్లు పెరిగింటాయి. ఎందుకంటే నిర్భయంగా పోయి కంప్లైంట్ చేయగలుగుతున్నారు. ఫాస్ట్గా త్వరగా శిక్షలు పడుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి అవుతున్నాయి. ఇక్కడ చూడాలి ఏదైనా పాజిటివ్ ఎఫెక్ట్ చూడాలంటే. ఇంక మిగిలిన నంబర్లు అంటారా, నంబర్ల రీత్యా చూసినా క్రైమ్ బ్యూరో అదేదో రికార్డు చూసినా కూడా అప్పటి చూస్తే ఇప్పుడు తక్కువే ఉంటాయి. ఎందుకు కళ్ళు మూసుకొని ఎందుకు చెప్పగలుగుతున్నాయంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి. కాబట్టి దీంట్లో వీళ్ళు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఏదైతే చూపుతున్నారో, నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారు. ఒకటి వాళ్ళకి ఇష్యూస్ లేవు, క్వశ్చన్ చేయడానికి వాళ్ళు చెప్పడుకోవడానికి వాళ్ళకు లేదు, క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు అలాంటి ఇష్యూస్ లేవు. ఇంకా మిగిలింది ఏదంటే లేనివి ఏదన్నా క్రియేట్ చేయాలి. అది చేసింది ఈజీగా ఎవరికైనా ఎక్కుతుందంటే పేపర్లు టీవీలు చూసే వీళ్ళకి ఎక్కువ ఎక్కుతుంది అనేది ఇవి తీసుకొచ్చి పెడుతున్నారు. అందులో నిజం లేదనే అందరికీ తెలుసుకో అనేది రికార్డ్స్ చెప్తున్నాయి. వాస్తవం వేరే రకం కాదు. చెబుతా అన్నాడు. ఎప్పుడు అన్నాడు? మీడియాతోనే. ఏ మీడియాతో అన్నాడు? ఎందుకన్నాడు? ఓపెన్ అన్నాడు. అదే ఎందుకన్నాడు? ఆయన చెప్పింది ఏంది? మీరు రాసింది ఏంది? ఆయన చెప్పింది ఏది? అదే ఈనాడు పత్రికలో. అంటే వాళ్ళ బుద్ధి దుర్బుద్ధి అక్కడే బయటపడుతుంది. ఆయన క్లారిఫికేషన్ పేరు క్లారిఫికేషన్ అయితే క్లియర్గా చెప్పాడు. నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నా, నేను బిజినెస్లో ఉన్నా, నేను బిజినెస్ ఏది చేసినా బురద తల్లుతారు నా మీద, అది బాగా కనపడుతుంది. అందువల్ల రాజకీయాల్లో ఉంటున్నా కాబట్టి బిజినెస్ ఇంకో స్టేట్లో చేయాలనుకుంటున్నా అన్నాడు. అది మీరే రాసినారు కింద, ఇది మీరే రాస్తారు, పైనేమో ఇంకా ఏపీ విశాఖలో ఉండను, ఏపీలో ఉండను అంటారు. మీకు విశాఖ మీద ఉండే కడుపు మంట, మీకు ఆంధ్రప్రదేశ్ మీద ఉండే కడుపు మంట కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. అది అంతా తీసుకొచ్చి ఆయన ఎంపీకి సంబంధించి ఇంట్లో జరిగిన ఒక దురదృష్టకరమైనది, ఎవరైనా షాక్ తినేది. ఇది ఎక్కడైనా ఎవరు టీడీపీ నాయకుడు ఇంట్లో జరిగినా షాక్ తినాల్సిందే. జరిగిన పద్ధతిగానే జరిగింది. కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో ఇటువంటి ఫ్రీక్ జరుగుతుంటాయి. దాని మీద ఇమీడియట్ పోలీస్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళని పట్టుకున్నారు, నడిచేది నడుస్తుంది. కానీ ఎంపీ అన్నది ఏంది, ఏ సందర్భము దేని మీద అన్నాడు అనేది వదిలేసి ఆయనకి రాజకీయం తీసుకొని మీ ఎంపీని ఇక్కడ చేయలేకపోతున్నాడు, అట్లుంది అంత అన్యాయంగా ఉందని ఇచ్చే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేయడం అంటే ఇక దాని ఏమంటే దిగదారుడు. అది మీడియాది అనేది ఎప్పుడో వదిలేసినాను. పొలిటికల్ అజెండాతో నడిచే మీడియాగా ఉండే అర్హత కూడా కోల్పోయినారు ఆయన రామోజీరావు ఈనాడు అనేది దాంట్లో అర్థమవుతుంది. ఇంకా సరే ఇంకో పత్రిక ఉంది, వాళ్ళు అదే రాశారు. ఇప్పుడు కూడా మీరు అదే అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన అన్న దాంట్లో ఆయన ఎందుకు బిజినెస్ చేసుకునే ఎవరైనా, ఎందుకంటే ఇక్కడ ఉంటే ప్రతి ఎవరో తాటాకులు పెడతారు, ఎందుకు వచ్చిన కూడా బయట చేసుకోవడం మేలు కదా అనుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు ఇదే పని పెట్టుకున్నారు కాబట్టి. మీరున్నప్పుడు అయితే తెలియకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు ఇక్కడ, దేనికైనా దానికి చలామణి వస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే దాంట్లో కోడిగుడ్డుకి ఈకలు పిక్కట్టు పిక్కుతారు కాబట్టి. మీతో ఎందుకు తలనొప్పి? ఆ వారిలో మేమైతే పోటీ పడలేము దుష్ప్రచారంలో కానీ ఇదనే ఉద్దేశంతో ఆయన ఇంకో పక్క స్టేట్లో పోయి చేసుకుంటారు. అది అది కూడా మీరే రాసి ఇది కూడా మీరే అంటున్నారంటే ఇంకా అంటే మీ మీ విష ప్రచారం ఎంతవరకు పోతుంది అనేది దాంట్లోనే అర్థమవుతుంది. సార్, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు జరిగింది చంద్రబాబు. ఇప్పుడేమో మహారాణులు ఇచ్చిన హామీలో ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం భవిష్యత్ గ్యారెంటీ పెట్టి అందుకే కదా ఎవరు ఉండట్లేదు, వాళ్ళ లీడర్లు ఎవరు ఉండట్లేదు. నేను చూసి ఎంతమంది వాళ్ళే ఎవరు రాలేదన్నారు. వాళ్ళే అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. రెండవది ఈ మధ్య మేనిఫెస్టోలో మినీ ఇది అని చెప్పేది రిలీజ్ చేసేస్తున్నాను. దాంతో ఎంత నవ్వులపాలయ్యాడో, అది ఎంత నాన్ సీరియస్గా చేశారో అందరూ చూశారు. అసలు మేనిఫెస్టో అని ఆయన నోటి నుంచి రావడం చూస్తేనే నవ్వు వస్తుంది. నిజంగా అది ఏమనుకుంటే ఆయన వెళ్ళకెళ్ళిపోతేనే కనీసం పొలిటికల్ లీడర్గా ఉంటాడేమో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మీరు 5-6 యాడ్స్టిక్స్ లాగా వచ్చాయి. మేనిఫెస్టో అంటే ఎట్టుండే? అంతకుముందు ఏదైనా చెల్లేదు. మేనిఫెస్టో అంటే ఎట్టుండాలి? అది ఎంత సీరియస్ సబ్జెక్టు? పాలిటిక్స్ ఎంత సీరియస్ సబ్జెక్టు? అలాగే సీరియస్నెస్తో పాలిటిక్స్ చేసే వాళ్ళకే ప్లేస్ ఉండాలి, ఆషామాషిగా చూడకూడదు. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ లైన్ రైట్లోకి వచ్చాక ఈ పవర్లోకి ఈ 4 ఏళ్ళ గారే బాగా వచ్చిన తర్వాత ఆ బ్యాక్డ్రాప్లో చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు చూసి లేదు ఏదో బస్సు యాత్రను ఒక యాత్ర పెట్టుకున్నా, ఇవన్నీ జోకర్లు కదా బస్సులోకి తిరుగుతున్నట్టు తప్ప అంతకుమించి దానికి ఏమంటుంది నేను అనుకోండి. కులాన్ని వాడుకోవాలనే ప్రయత్నం ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో, కులాల మధ్య చిచ్చు పెట్టడము లేదా కులాన్ని వాడుకోవడం, అది అది ఎప్పుడూ భూమి రంగే వాళ్ళకే కొడుతుంది అనేది హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా
కులము ఒకటి ఎవరినో గట్టెక్కిస్తుంది అనుకుంటే ఎవరిదైనా చెడగొట్టే ప్రయత్నానికి అదేమన్నా దోహదం చేస్తుందని ఆశ ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దానికి అబోవుగానే ఆలోచిస్తారు, ఇప్పుడు ప్రభుత్వాలను తెచ్చుకుంది అనేది హిస్టరీ ఆల్వేస్ ప్రూవ్ చేస్తూనే ఉంది. ఈ పర్టికులర్ దీనికి సంబంధించి చూస్తే ఈయన నేను మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పోయి బస్ యాత్ర పెట్టినా ఇంకోటి చేసినా ఈరోజు ఆ జిల్లాలో చేస్తున్నాం. ఆయన అక్కడ చూపాలనుకున్న ప్రయత్నం ఏదైనా చేయాలనుకున్నా అది కులం బేసిస్ మీద పోతున్నాడని అయితే అందరికీ తెలిసింది. ఆ ప్రయత్నంలో ఆ దీంట్లో ముద్రగడ పద్మనాభం గారి పేరు తీసుకొచ్చి ఆయన మీద వాళ్ళు చేయడం ద్వారా మామూలు అవుట్ సైడ్ చూస్తే నిజంగానే వాళ్ళకు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇది కూడా ఉండట్లేదు. కానీ అంతా చేస్తే ముద్రగడ పద్మనాభం గారికి అయితే ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి, అనుభవజ్ఞుడు, ఆ క్యాస్ట్ కోసం గట్టిగా నిలబడి పోరాటం చేసేవాడని అందరికీ తెలుసు. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయగలిగింది మాత్రమే చెప్తాడు, చేయలేనిది భ్రమలో పెట్టారనేది కూడా అందరికీ తెలుసు. ఆయన తాను నమ్మిన దానికి తన పొలం కోసం నిలబడడంలో ఎవరన్నా ఒకరిని నిలపాలని చూస్తే ముద్రగడ పద్మనాభం గారి పేరు చెప్పాల్సి ఉంది. ఆయన అంతకుంచి అది వాడుకోవడం కూడా లేదు, దాన్ని తీసుకుని రాజకీయాల్లో వాడుకొని తద్వారా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు ఎక్కడో తాకట్టు పెట్టో ఇంకోటి చేసే ప్రయత్నం చేయట్లా. ఆయన కులానికి ఏమైనా చేతులు అయితే చేయాలనుకుంటున్నాడు, అలాంటి వాడి మీద రాయి వేసే ప్రయత్నం చేయడం ద్వారా మరి వాళ్ళ అంటే వాళ్ళకు అందులో ఏం స్ట్రాటజీ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దానివల్ల ముద్రగడ దీన్ని ఆయన ఎలివేట్ అయింది అని నాకు అనిపిస్తుంది. అది ఎవరు నమ్ముతారా? ముద్రగడ పద్మనాభం గారి ఒక పార్టీ కంట్రోల్ చేయగలదు అది అనేది ఎవరు నమ్ముతారంటే నేను వాళ్ళు జర్నలిస్టు కాదు, వాళ్ళ నాయకుడు కాదు. ఆయన ఎప్పుడు ఆయన దాంట్లో కన్సిస్టెన్సీ ఒక్కటే కనిపిస్తుంది, తన క్యాస్ట్ కోసం నిలబడంలో కన్సిస్టెన్సీ కనపడుతుంది, కాపు పూరం కోసం దాని మీద గట్టిగా నిలబడి పొలిటికల్ దానికోసం దాన్ని తాకట్టు పెట్టింది లేదు. పైగా పొలిటికల్ త్యాగాలే చేసినాడు ఆయన చేస్తే గతంలో చేస్తే. ఆయన ఒక ఇండివిజువల్ మంచి వ్యక్తి, నీతి అవినీతికి అతీతంగా ఉండేవాడు, నీతిమంతుడు, తను నమ్మిన దానికి నిలబడతాడు. నమ్మింది కరెక్టా కాదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ క్యాస్ట్ను వాడుకోలేదు, అదే ఆయన గొప్పతనం. కాబట్టి ఆయన ఎవరో వాడుకొని ఏదో చేస్తారని అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రూవ్ అయింది బియాండ్ డౌట్. ఈయన ఎవరో వాడుకుంటారు, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారనేది వేరే. అది ఈయన మాత్రం ఈయన ఎవరు ఆడించగలిగిన శక్తి ఎవరి వల్ల ఉంది అని అయితే నేను అనుకున్న ముద్రగడ వల్ల. అందులో లీస్ట్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెరవెరకు నుంచి ఆడించడము లేదా ఎత్తులు వేయడము ఇంకో రకంగా చేయడం అనేది ఆ విద్యలు రావు, ఇంతవరకు రావు, ఇక ముందు కూడా ఉండవు. అలాంటివి ఇవేం లేవమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓపెన్గానే ఏదైనా ఉంటుంది, ఎవరైనా అభిమానంతో వచ్చో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్నెస్తో అయితే పాలిటిక్స్ చేస్తారో, క్యాస్ట్లకు అతీతంగా, మిగిలిన వీటన్నిటికి మతాలకు కులాలకు అతీతంగా లేదా పేదల పక్షాన్ని నిలబడినారు, లక్ష్యాలు నచ్చి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది, కలిసి పనిచేస్తారంటే ఓకేనే ఉంటుంది దాంట్లో. కానీ నేను మళ్ళీ ఇంతకుముందు చెప్తుందే చెప్తున్నాను, ఒక వ్యక్తినో ఒక నాయకుడినో ఆయన్ని తీసుకొచ్చి తద్వారా వాపు పెంచుకోవాలనో తద్వారా ఇంకోటి చేసుకోవాలనే ప్రయత్నం అయితే పార్టీ వైపు నుంచి ఎప్పుడు ఉంటుంది. మాట చంద్రబాబు చెప్పారని కూడా కోట్ చేస్తున్నారు. భూములు పెరిగాయి, చంద్రబాబు చెప్పారు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి లేదా మొదలు పెట్టేస్తున్నారు. కానీ అందులో ఒకటైతే పవర్ ఏదైనా ఉంటే అక్కడ పోయి చూస్తే తెలంగాణ పల్లెల్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా గతంతో పోలిస్తే నేను మననే చూశాను కన్జంప్షన్ ఆల్మోస్ట్ 28% పెరిగిందని. మామూలు 200 మిలియన్ యూనిట్లు ఇదైతే ఉండేది లాస్ట్ ఇయర్ అంటే ఈసారి ఈ సీజన్లో 2280 మిలియన్ యూనిట్లు ఎంతో కన్జంప్షన్ అయిందని. సో ఇది పీక్ అన్నిటికంటే దీన్ని ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా ఎక్సెప్ట్ టెక్నికల్గా వచ్చిన ట్రిప్ కావడం తప్ప లోడ్ షెడ్డింగ్లో పవర్ కట్స్ అయితే లేవు, వేరే తెలంగాణలో ఖచ్చితంగా ఉన్నాయి. అది దాన్ని వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకని మనం మాట్లాడట్లే. కానీ ఎందుకంటే వాళ్ళకు ఈ మధ్య అక్కడ ముఖ్యమంత్రి గారు అన్నట్టుంది 25 కిలోమీటర్లు పోతే ఆంధ్ర ఉందని, ఇక్కడ నుంచి పోతే అక్కడ ఉంది తీయచ్చు రికార్డులు కావాలంటే. ఎందుకు మనకెందుకు మన ఇల్లు మనం చూసుకుందాం ఇంకొకరిదని మనం మాట్లాడట్లే. కానీ వాస్తవానికి అయితే పవర్ కట్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. పవర్ కట్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ ఎకరం అమ్మితే అంటే హైదరాబాద్లో అమ్మితే వస్తుంది, బాంబేలో అమ్మితే ఇంకా 1000 ఎకరాలు కూడా వస్తుంది,
బాంబేలో అమ్మితే న్యూయార్క్లో అమ్మితే బహుశా 10,000 ఎకరాలు రావచ్చు. దాన్ని దాంట్లో ఏం గర్వంగా చెప్పుకుందో నాకు అర్థం కావట్లేదు. సరే రాజకీయము ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అట్లా మాట్లాడండి. మొన్నటి వరకు డర్టీ పొలిటీషియన్ అన్నారు సార్ చంద్రబాబు. మాటలే మళ్ళీ కేసీఆర్ తీసుకున్నారు. అంత డర్టీ పొలిటీషియన్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పిండొచ్చు. అంత డర్టీ పొలిటీషియన్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారని నేను గర్వంగా చెప్తున్నాడని తెలియజేస్తున్నాను.